नमस्ते वेलकम टू आदान तेलुगु आंध्र प्रदेश तेलंगाना रेंडु राष्ट्रालनु वरदलु मुंचेत्तुतुन्नायि कृष्णा गोदावरी नदुलु उद्धृतंगा प्रवहिस्तुन्नायि इप्पटिके गोदावरी पोटेत्तडंतो चाला ग्रामालु नीट मुनिगायि अधिकारुलु पुनरावास चर्यलु चेपट्टारु सुरक्षित प्रांतालकु वाळ्ळनि तरलिस्तुन्नारु प्रस्तुतं कृष्णा नदी कूडा वरद पोटेत्तिंदि दींतो अधिकारुलु अप्रमत्तमय्यारु नागार्जुन सागर नुंचि पुलिचिंतलकु पुलिचिंतल नुंचि प्रकाशं बारेजीकि సుమారు 4 లక్షల క్యూసెక్ల నీరు ఆదివారం సాయంత్రానికి చేరబోతుందని చెప్పేసిన అధికారులు అంచనా వేశారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు వరదలపైన. ఎవరైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉన్నారో వారందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి అవసరమైన వసతి భోజన సౌకర్యాలు కల్పించాలని కూడా ఆయన సూచించారు. దీంతో పోలీసు రెవెన్యూ ఆర్&బి ఇరిగేషన్ అధికారులందరూ కూడా చాలా గ్రామాల్లో దండోర వేయించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని అలాగే కొన్ని పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇప్పటికే లక్షకు పైగా క్యూసెక్కుల నీటిని 70 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి నాగార్జున సాగర్ టు పులిచింతల, పులిచింతల టు ప్రకాశం బ్యారేజ్ సుమారు 4 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు రాబోతోంది. సో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. అయితే గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతేడాది ఇదే ఆగస్టు నెలలో వరదలు కృష్ణా తీరం ప్రాంతాన్ని ముంచెత్తాయి. ప్రకాశం బ్యారేజీకి పులిచింతల నుంచి సాగర్ నుంచి లక్షల క్యూసెక్ల నీరు వచ్చింది. ఆ నీటిని దిగువకు విడుదల చేయకుండా అధికారులు నిల్వ చేసి పెట్టారు అని అప్పట్లో చాలా ఆరోపణలు వచ్చినాయి. అలా ప్రకాశం బ్యారేజీ వరద నీటిని నిల్వ చేయడం వల్ల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలో ఉన్న ఆయన ఇల్లు నీట మునిగింది. అలాగే కొన్ని అమరావతి పరిసర ప్రాంతాల గ్రామాలు కూడా నీట మునిగాయి. ఒక్కసారిగా వరదంతా వదిలేయడంతో కృష్ణానది పరివాహక ప్రాంతంలోని కొన్ని లంక గ్రామాల్లో కూడా పంటలు 100 ఎకరాల్లో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. అయితే దీనిపైన తెలుగుదేశం పార్టీ అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేసింది. కేవలం ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకి నీటిని అంచనా వేయకుండా దిగువకు విడుదల చేయకుండా చంద్రబాబు ఇంటిని ముంచేసి అలాగే అమరావతి గ్రామాలను ముంచేసి రాజధాని ఇక్కడ సేఫ్ కాదు, వరద ముంపుకు అమరావతి గురవుతుంది అని చెప్పేసి అని ప్రజల్లో భ్రమలు కల్పించి ఇక్కడి నుంచి రాజధానిని తరలించాలని ఆలోచన చేశారని అప్పట్లో చాలా ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు కూడా దాన్ని ధీటుగా ఎదుర్కొన్నారు. వరదను అంచనా వేశామని, సకాలంలోని నీటిని వదిలామని, వరద ఎక్కువ వచ్చిందని కూడా వాళ్ళు చెప్పారు. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ అప్పట్లో చాలా ఆరోపణలు జరిగినాయి. ఏదే ఏమైనా సరే ఇప్పుడైతే మాత్రం వరద నీటిని సక్రమంగా అంచనా వేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.